हाई फ्रेंड्स एला उन्नारु नेनु मी निफ्टी मास्टर मूर्ति नायक ई रोजु 11th नवंबर 2021 ई रोजु मनं एस्पेशियली इंट्राडे की फैक्टर्स आफ् द इंट्राडे ए की फैक्टर्स नि फॉलो अवुतुंटे इंट्राडे लो मन प्रॉफिट तीसुकोवच्चु ई रोजुन मनं 51,431 रूपीस अंटे ओक सुमारुगा 51,400 रूपायलु मनं ప్రాఫిట్ చేయడం జరిగింది. అది కూడా స్టాక్స్లో క్యాష్ మార్కెట్లో. ఇటువంటి రిస్క్ కూడా బేర్ చేయక్కర్లేకుండా ఏదైతే కీ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాను, ఏదైతే క్యాండిల్ స్టిక్స్ కీ ఫ్యాక్టర్స్ అని చెప్తాను, నేను మీకు ఇక్కడ ఈ స్క్రీన్ మీద చార్ట్స్ కూడా క్యాండిల్స్ యొక్క పవర్ ఆఫ్ క్యాండిల్స్, ప్రతి క్యాండిల్ కూడా మనకి ఏదో ఒకటి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఆ క్యాండిల్ ఎక్కడి నుంచి మార్కెట్లో మనకి ఆ ఫ్రూట్ దొరుకుతుంది, దాన్ని ఏ విధంగా క్యాష్ చేయాలి, ఆ క్యాండిల్స్లో అడ్వాన్స్డ్ క్యాండిల్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి, అట్లా రీడ్ చేయడం ఎలా నేర్చుకోవాలి, ఎనాటమీ ఆఫ్ ద క్యాండిల్ ఏంటన్నది మనం తెలుసుకుని ప్రతి క్యాండిల్ కూడా మనకి ఏదో ఒకటి క్యారీ చేస్తూ ఉంటుంది, అది ఏం చెప్తుందనేది వినగలిగే అంత నాలెడ్జ్ కానీ మీకు రాగలిగితే మార్కెట్లో మీరు ఏ స్టాక్ని పట్టుకున్నా ఆ స్టాక్లో బై కానీ సెల్ కానీ చేసి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీయచ్చు. ఈరోజు కూడా మనం ఇక్కడ నేను మీకు చార్ట్లో చూపిస్తున్నట్టుగా ఏదైతే 51,431 రూపీస్ ప్రాఫిట్ రావడానికి కారణమైనటువంటి కొన్ని స్టాక్స్లో ఎస్పెషల్లీ ఎస్కార్ట్లోనే మనం మంచి ప్రాఫిట్స్ని తీయడం జరిగింది. ఎస్కార్ట్స్ అదేవిధంగా మార్నింగ్ మనం జీ ఎంటర్టైన్మెంట్స్లోను తర్వాత హెవెల్స్లోను తర్వాత టాటా పవర్లోను ఎస్కార్ట్స్లోను అన్నట్లోనూ కూడా ఆ టైం ప్రకారం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచి టేక్ఆఫ్ అవుతుందో స్మాల్ అమౌంట్స్తో మొదలుపెట్టి అలా మనకి ఆపర్చునిటీ ఎక్కడ దొరికితే అక్కడ మనం మంచి అమౌంట్స్ను కూడా తీసుకుని ఈ 51,000 ప్రాఫిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో క్యాష్లో ఇన్వెస్ట్ చేసి ఒక 4-5 రోజులు జర్నీ చేసి లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 1 మంత్ 2 మంత్స్ దాంతో క్యారీ చేసి లేకపోతే ఒక 1 ఇయర్ క్యారీ చేసి పొజిషనల్గా డబ్బులు సంపాదించడం అనేది ఒక మార్గం. అట్లా కాకుండా ఇంట్రాడేలో ప్రతిరోజు కూడా తీయాలనుకోండి, మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే మీకు టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఏ పారామీటర్స్లో ఏ కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్న దాంట్లో మనం కీలకంగా క్యాండిల్ స్టిక్స్ మీద మీకు బాగా కమాండ్ రావాలి. బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా బాగా తెలుసుకోవాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీరు అర్న్ చేయడానికి మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మీరు వచ్చి అవన్నీ నేర్చుకోండి. మళ్ళీ కమింగ్ డేస్ నేను వెబినార్ కూడా చేస్తాను, ఆ వెబినార్లో కూడా స్మాల్ పార్ట్ మీకు అవసరమైనటువంటి పార్ట్ అంతా కూడా చెప్తాను. దాంట్లో కూడా మీరు ఏదైతే ఫోకస్డ్ ఆన్ క్యాండిల్స్ మీద చేస్తానో అంటే ఆ క్యాండిల్ ప్రతి క్యాండిల్ యొక్క టైం ఫ్రేమ్ ప్రకారం మన దాని యొక్క రివర్సల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీ ఏ విధంగా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా ప్రాఫిట్స్ మనం ఏ విధంగా తీసుకోగలుగుతాం, ఇలాంటివన్నీ కూడా మన ఈ పాయింట్స్ అన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ బాగా ఉంటే 1 బై 1 మనం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ మీకు చార్ట్స్ కూడా డిస్ప్లే చేస్తాను, ఏదైతే ఎస్కార్ట్ మనకి ఎక్కడి నుంచి టేక్ఆఫ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయిందో అక్కడి నుంచి మనకి మార్కెట్ అక్కడి నుంచి మనకి ఏదైతే ఇమీడియట్గా మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. 51,000 రూపీస్ ప్రాఫిట్ ఎగ్జాక్ట్గా అదే ఇవ్వడం జరిగింది. మామూలుగా మనం జస్ట్ ఒక హెవెల్స్లో కానీ దీంట్లో కానీ స్మాల్ ప్రాఫిట్స్ తీసినప్పటికి కూడాను టాటా పవర్లోను హెవెల్స్లోను జీలోను తీసినప్పటికి కూడాను మన చిన్న చిన్న ఏదైనా మిస్టేక్ జరిగితే ఒక స్టాక్లో ఒక 6,000 రూపీస్ మైనస్ వచ్చినప్పటికి కూడాను ఇవన్నీ కవర్ అయిపోయి మనకు ఓవరాల్గా 51,431 రూపీస్ మనకి ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తున్నట్టుగా ఈ రోజున మనం ఈ ప్రాఫిట్ని గెయిన్ చేసాం. అదే ఇంట్రాడే ప్రాఫిట్ చేయడానికైతే మాత్రం ఖచ్చితంగా మీ టెక్నికల్స్ మీద ఎంతో కొంత పట్టు లేకపోతే మీరు తీయలేరు. యాక్చువల్గాను ఆప్షన్స్ కూడా అన్ని రోజులు చేయలేం. ఆప్షన్స్ ఈ రోజున ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉందో అది కూడా డౌన్ ట్రెండ్ కూడా మనకి అంత కన్సాలిడేషన్గానే ఉంది, మనకి పర్ఫెక్ట్గా మార్కెట్ పడే అంత 100% గ్యారంటీ అయితే అంత కన్సాలిడేషన్ అంత కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల, ఎందుకంటే నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల మన ఆప్షన్స్ వైపు పెద్దగా వెళ్ళకుండా ఏదైతే మనకు ఫ్యూచర్స్లో ఏదైతే ఈ క్యాష్ మార్కెట్లో ఏదైతే ఉందో ఇలాంటి కన్సాలిడేషన్ టైంలోనూ మార్కెట్ డౌన్ ట్రెండ్ టైంలో ఉన్నప్పుడు మనం స్లో అండ్ స్టడీగా క్యాష్ మార్కెట్లోనే మనం ట్రేడ్ చేసి లాభం తీసుకోవచ్చు. రేపటి రోజు లాంటిది మార్కెట్ ఏదైనా టేక్ఆఫ్ అవుతున్నప్పుడు మార్కెట్ టేక్ఆఫ్ అయ్యే అవకాశం ఉంటే అలాంటప్పుడు మనం ఈజీగానే మనం దాన్ని హ్యాపీగా మనం ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ట్రేడ్ చేయొచ్చు. దేనికైనా సరే మీకు బేస్ అయితే మాత్రం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రం ఆ బేస్ ఉంటేనే దాంట్లో మీకు ఎంట్రీ ఇవ్వగలరు. ఒకే ఏదైనా తేడా వచ్చినా ఇమీడియట్గా మనం బయటికి రావచ్చు. అసలు ఎంట్రీ పెర్ఫెక్ట్ ఇస్తే మనం పెద్దగా మార్కెట్లో బయటికి కంగారపడి మనం మార్కెట్లో లాస్ను బుక్ చేయవలసిన అవసరం ఉండదు. కాకపోతే లాస్ అన్నది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ గేమ్. ప్రతి దాంట్లోనూ మనకి ప్రాఫిట్ రావాలని ఏం లేదు, కానీ లాస్ కూడా ప్రతిదానికి ఒక ఒక సర్టెన్ పాయింట్ చూసుకోవాలి మనం. ఎస్, నేను ప్రాఫిట్ అయితే
ఒక 50,000 అయినా 1 లక్ష రూపాయలు ఎంట్రీ 2 లక్షలు తీసుకుని లాస్ట్ మాత్రం వస్తే నాది రాంగ్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ అయితే మనకి 10,000 రూపీస్ దగ్గర కూడా 10,000 కన్నా ఎక్కువ వెళ్ళకుండా ఇమీడియట్ కట్ చేసుకుని మనం బయటకు వచ్చేయాలి. ఏదో ఒక పారామీటర్ మీరు చేస్తున్నారు అనుకోండి, మీకు ఒక 5,000 రూపీస్ కన్నా లాస్ ఎక్కువ అవ్వకూడదు అనుకుంటే, అది 2,000 కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు అనుకుంటారు, ఏదో ఒక పారామీటర్ పెట్టుకుని లూజ్ యువర్ ఒపీనియన్ నాట్ మనీ. ఎస్ మనం మార్కెట్ పడుతుందని చెప్తే మార్కెట్ పెరిగిపోయింది, మార్కెట్ పెరిగిపోదు అనుకున్నాం పడిపోయింది. లూజ్ అవర్ ఒపీనియన్ నాట్ మనీ. ఎక్కడో చోట మన దాన్ని పట్టుకుని దాని మీద రివైన్ తీసుకున్నట్టుగానో దాన్ని పట్టుకుని మనం ఫాలో అవ్వకుండా మార్కెట్లో ట్రెండ్ని ఫాలో అవ్వాలి. అంతే తప్ప మనం మనం ఏదైతే అనుకుంటున్నామో అది అవ్వాలనుకుని బొండిగా ఉంటే మనం ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంట్రాడే ప్రతిరోజు కూడా ఈ 1 మంత్ కూడా ఇంట్రాడే చేసి మీకు క్లియర్గా పెడదామని అన్న ఉద్దేశంతో డైలీ ఇంట్రాడే పెడుతున్నాను. ప్రతిరోజు కూడా ఇంట్రాడేలో మీ టెక్నికల్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే ప్రతి చార్ట్ని ఏ విధంగా రీడ్ చేయాలి, స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసిన స్టాక్స్లో మనకి ఏ కీ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి. నేను ఆల్రెడీ ఒక 3 కీ ఫ్యాక్టర్స్లో ఒక క్యాండిల్స్ చెప్తాను, ఆ క్యాండిల్స్ అయిన తర్వాత నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ దానికి ఏ విధంగా మనం వేరీ చేసుకుంటాం అనే తర్వాత ఇంకో కీ ఫ్యాక్టర్ లాగా స్టెప్ బై స్టెప్ మనం చెప్పుకుంటూ వద్దాము. అదేవిధంగా మీకు దీని మీద టెక్నికల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాలు మనకి నెక్స్ట్ కమింగ్ ఎప్పుడైతే వెబినార్ జరుగుతుందో ఆ వెబినార్లో అయితే మాత్రం కంపల్సరిగా రిజిస్టర్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.